సినిమా ఎలా ఉందనే కంటే చూసి చెప్పడం చాలా బాగుంటుంది ఎందుకంటే మేము చూసాం కాబట్టి చెప్తున్నాము మాచర్ల నియోజకవర్గం అంటే ఒక నియోజకవర్గంలో ఇప్పుడు జరిగే ఏంటి ఇప్పుడు రాజకీయాల పరిణామాలు ఏంటి అంటే ఒకల మీద ఒకల చెప్పుకుంటున్నారు కదా స్టోరీలు ఆ స్టోరీలు ఏంటి అనేది బా కంటి కనిపించినట్టు తీశాడు భయ్య సినిమా సినిమా అయితే మామూలుగా లేదు నితిన్ పర్ఫార్మెన్స్ ఇంతకు ముందు నుండే చేయలేని పర్ఫార్మెన్స్ ఇందులో చేశాడు అలాగే సముద్ర కని గారు ఒక నిజంగా విలనిజం మామూలుగా కాదు ఇంతకు ముందు చాలా మంది విలన్స్ వచ్చారు వాళ్ళందరిని కూడా తలదన్ని ఇప్పుడు సముద్ర కని ప్రతి సినిమాలో కనిపిస్తున్నాడు అలాగే ఇందులో కూడా చాలా పర్ఫార్మెన్స్ బాగుంది అలాగే ఇంటర్వెల్ ముందు అలా నడుతుంది నత్తనడక కానీ ఇంటర్వెల్ తర్వాత ఉంటుంది భయ్యా మామూలుగా ఉంటుంది మా కలెక్టర్ ఇంక ఊపుతాడు ఊపు ఐపీఎస్ కొడితే ఎలా ఉంటుందో అలా ఉందో సినిమా మాచర్ల గుంటూరు జిల్లా మాచర్లో సినిమా ఇంకా బ్లాక్ బాస్టర్ అయినా ఇప్పుడు కలెక్టర్స్ ఈ మధ్యన అంత గవర్నమెంట్ సినిమాలు వస్తున్నాయి కదా ప్రతి కలెక్టర్లో కూడా హీరోలాగా ఉంటారు నాకు తెలిసి హీరోలుగానే కలెక్టర్ని పెడితేనే బాగుంటుందేమో ఒక సినిమాలో ట్రై చేయాలి ఈసారి మొన్న వచ్చిన రామారావు సినిమా కానీ ఇది కానీ సినిమా ఓవరాల్గా సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సమానం ఈక్వల్గా నడిపించాడు ఎక్కడ బోర్ లేదు సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ సెకండ్ హాఫ్ అంతా కథలోంచి వెళ్ళిపోతుంది సినిమా అయితే మా విలన్ కొంచెం బాగా చూపించాము సినిమాలో మంచి రెండు డ్యూయల్ రోల్స్ చూపించాము సినిమా బాగుంది సాంగ్స్ బాగున్నాయి రారారెడ్డికి థియేటర్ ఊగింది మామూలుగా లేదు ఇంకా సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు నెగిటివ్ కామెంట్స్ ఎవరు చేశారు ఎవరు చేశారు వాళ్ళకి ఏం చెప్తారు అంటున్నా చూడు నేను సినిమా చూసి ఇప్పుడే వస్తున్నాను నెగిటివ్ కామెంట్స్ మేమే ఫస్ట్ వచ్చింది నెగిటివ్ కామెంట్స్ ఏం లేదు ఎవరు చేశారు ఎవరు చేయలేదు చేసినాడు వారికి సినిమా చూడటం చేత కాదు ఒకప్పుడు సినిమా చూడాలంటే 50 కిలోమీటర్ల అవతలకి వెళ్ళేవాళ్ళం సినిమా చూడాలంటే ఇప్పుడు ఏంటి అంత ఆన్లైన్ బుకింగ్ ఆన్లైన్ ఫుడ్ కూడా ఆన్లైన్ అయిపోయింది సినిమా ప్రేమికులు అయితే కనుక అలా చేయరు సినిమా బాగా పోయినా కూడా సినిమాకి వచ్చి చూడాలి ఎవరైనా సరే సినిమా బాగా పోయినా ఎందుకు బాగాలేదని చూసేవాళ్ళు ఇప్పుడా ఇవి చూసి ఏంటి రివ్యూ చూసి వాటర్ ప్యాకెట్లు కొట్టుకోవడం తేనె ప్యాకెట్లు కొట్టుకోవడం నెయ్యి ప్యాకెట్లు కొట్టుకోవడం సరిపోతుంది అవి చూసి వస్తున్నారు జనాలు నెయ్యి ప్యాకెట్లు తేనె ప్యాకెట్లు కొట్టుకోకమ్మా రేపు పొద్దున మళ్ళీ హారతలు కూడా ఇస్తారేమో సినిమా బాగుంది బాగాలేదు ఓవరాల్గా అదే చెప్పండి ఎందుకంటే జనాలు మన సినిమా ఇండస్ట్రీ చాలా చిరాగ్గా ఉంది మనం అయితే సినిమా గురించే మాట్లాడాలి ఎప్పుడు కూడా సినిమా అయితే ఓవరాల్గా సూపర్ హిట్ భయ్యా రెడ్డి అందరూ రెడ్డిలు తీసుకు తీసిన సినిమా చాలా బాగుంది కాదండి అంటే రెడ్డి కోసం అలాగే అన్నాను కదా సినిమా మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అగస్ట్లో ఏంటో కానీ సినిమా మాత్రం చాలా చాలా బాగుంది రియాలిటీ కూడా లేదు లేదు స్టోరీ పాతగానే ఉంది స్టోరీ హోల్ స్టోరీ కథ కథనాలు పక్కన పెడితే ఫుల్ ఎంటర్టైనర్ ఇచ్చారు సినిమా మాత్రం ఎవరు డిసప్పాయింట్ అవ్వరు కేకలేస్తేనే చూస్తారు సింగిల్ థియేటర్లో అయితే మామూలుగా ఉండవు పగిలిపోతే స్క్రీన్లు నితిన్కి మాత్రం భీష్మ తర్వాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చాలా చాలా బాగుంది నేను ఏదైనా జెన్యున్గా ఇస్తాను రివ్యూ ఒక రివ్యూ కోసం అయితే నేను చెప్పను మొన్న అలాగే చెప్పాను ఇప్పుడు అలా చెప్తున్నాను చాలా చాలా బాగుంది లాస్ట్ వీక్ బింబేశ్వర కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పాను నిజంగా బ్లాక్ బస్టర్ అయింది ఈ సినిమా కూడా నిజంగా బ్లాక్ బస్టర్ కథ కథలు పక్కన పెడితే మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కథలు ఏం తీసుకున్నా మనం చూపించడం కొత్తగా చూపించాలి ఫస్ట్ హాఫ్ చాలా బాగుందన్న చెప్తున్నాను కదా ఓన్లీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే యాంగిల్ వెళ్ళింది ఎక్కడా బోర్ కూడా సినిమా ఫైట్లు మాత్రం ఎవరు చేశారో కానీ నిజంగా చాలా చాలా సూపర్ ఉన్న ఫైట్లు మాత్రం ఒక నితిన్ కాదు ఒక అంటే ఒక సరైన సినిమాలో ఒక ఆలోచన కానీ చూస్తే ఎలా కనిపించింది అలా కనిపించింది సినిమాలు అయితే ఫైట్లు బాగున్నాయి మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్లో ఉంది కథ కథలు అయితే చూస్తే అయితే మీకు నచ్చదు కానీ ఒక ఎంటర్టైన్ పరంగా చూస్తే మీకు సినిమా మాత్రం వేరే లెవెల్లో నచ్చుతుంది సినిమా మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రామ్ సాంగ్ వచ్చేసరికి ఒకసారి ఆడియన్స్ అంతా లేస్తారు అనమాట చాలా బాగుంటుంది సాంగ్ ఎందుకంటే ఆల్రెడీ మనం చూసింది ఇదివరకు రిమిక్స్ కాబట్టి చాలా బాగుంటుంది ఇంకా నో ప్రాబ్లం ఎక్సలెంట్ ఉంటుంది ఎగ్జాక్ట్ ఉంటుంది వస్తారు ఎగ్జాక్ట్గా వస్తారు నేను అనుకోవచ్చు నిజం నాకు రికార్డ్ అదే స్టార్ట్ అవుతాయి నో ప్రాబ్లం ఇంకా నో ప్రాబ్లం అదేం లేదు ఫైట్స్ కొత్తగానే ఉన్నాయి నో ప్రాబ్లం సీన్స్ అన్ని ఎలివేషన్స్ కూడా బాగున్నాయి ఓకే అది ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ అండి ఎంటర్టైన్ చేయొచ్చు వినయ్ కిషోర్ గారు అయితే ఇంకా ఊపిరి పెట్టాడు ఇంకా అదే ప్రాబ్లం లేదు వినయ్ కిషోర్ గారు ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా ఇది ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది బావు నితిన్ అయితే సూపర్ కేక్ ఫైనల్గా అసలు కృతి శెట్టి యాక్టింగ్ అయితే సూపర్ ఉందన్న నా కృతి శెట్టి పర్ఫార్మెన్స్ సినిమాకి చాలా ఎక్కువ నచ్చేస్తుంది స్టార్టింగ్లో ఇప్పుడు బంగారాజు దగ్గర నుంచి ఉపనా దగ్గర నుంచి మన వచ్చిన వారియర్ వరకు ఈ సినిమాలో కూడా డ్యాన్స్ నితిన్తో డ్యాన్స్ మ్యాచ్ చేయడం కూడా అంత ఈజీ కాదు మనకు తెలుసు రాము నితిన్ ఇట్లాంటి వాళ్ళు అందరూ మంచి డాన్సర్లు ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ వీళ్ళతో కాకుండా ఒక మీడియం టైర్ 2 హీరోస్లో వీళ్ళిద్దరూ బెస్ట్ డాన్సర్స్ వాళ్ళతో పోటీ పడి సత్తా చేయగలిగే హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే సాయి పల్లవి తర్వాత కృతి శెట్టి ఈ సినిమాలో కూడా ఎక్స్ట్రాడినరీగా డ్యాన్స్ చేసింది మూమెంట్స్ కానీ ప్లస్ నితిన్తో ఆ ఎనర్జీ మ్యాచ్ చేయడం
బాగా ఎక్స్ట్రాడినరీ అన్న మూవీ ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ అన్న ఫుల్ కామెడీ మన అసలు నవ్వుకుంటా నవ్వుకుంటా టైం కూడా తెలియదు నవ్వి నవ్వి కడుపునొప్పి వచ్చింది అబ్బా ఇప్పుడు జబర్దస్త్లో కామెడీ చూసి నవ్వురావడం కాదు ఈ సినిమాలో కామెడీ అంటే ఇట్లా ఉండాలి ఎప్పుడైనా కూడా అసలు ఊరికే చెప్పడం కాదన్న ఎక్స్ట్రాడినరీ కుదిరింది కామెడీ అయితే వెనల్ కిషోర్ ఇప్పుడు భీష్మాల ఏరేంజ్ కామెడీ ఉంటుందో సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చేసరికి ఇంక సీట్లో కూర్చోం ఇంకా ఎస్పెషల్ రారారెడ్డి సాంగ్ అయితే కొంచెం మేనర్స్ మర్చిపోయింది నేను కూడా థియేటర్లో కూర్చొని మేనర్స్ మర్చిపోయింది జనాలతో లేచి ఎగరాలనిపించింది ఆరేంజ్ పడ్డది సాంగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ పర్ఫెక్ట్ సిచ్యువేషన్లో కుదిరింది సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ సాంగ్ బా ఫైట్స్ అయితే ఎక్స్ట్రాడినరీ అండి నాకు ఎస్పెషలీ గోపిచంద్ ఫైట్ చేస్తుంటే బాగా అనిపిస్తుంది కానీ నితిన్ బాగా చేసినాడు ఈ సినిమాలో ఫైట్స్.